నాకు ఒక కోరిక అనేది ఉంది, ఎందుకంటే మన ఇండియాలో అది సదరన్ స్టేట్స్ లో అన్ని ఫుడ్ ని ట్రై చేయాలి, అది ఒకటే ప్లేస్ లో ఉండాలని. ఏంటంటే జీరో ప్లాస్టిక్ అన్నమాట. మలబార్ మటన్ బోన్ సూప్, కుందాపూర్ మటాయి రోస్ట్ అన్నమాట, తమిళనాడు చికెన్ 65, కేరళ మటన్ రోస్ట్, రాగి సంగట విత్ నాటుకోడి పులుసు, మాంసం పలావ్ అన్నమాట, రాజుగారి కోడి పలావ్, కోనసీమ కొబ్బరి లడ్డు, మిల్లెట్ పాయసం, ఇది వచ్చేసరికి నేతి పూర్ణం. ఏ హాయ్, సో నాకు ఒక కోరిక అనేది ఉంది, ఎందుకంటే మన ఇండియాలో అది సదరన్ స్టేట్స్ లో ఏవేవైతే ఉన్నాయో అన్ని ఫుడ్ ని ట్రై చేయాలి, అది ఒకటే ప్లేస్ లో ఉండాలని. సో ఆ కోరిక నాకైతే ఇవాళ ఫుల్ఫిల్ కాకపోతుంది, అది మీతో షేర్ చేసుకుంటాను. సో దీని అడ్రస్ వచ్చేసరికి కొండాపూర్ సిగ్నల్ దగ్గర భారతీయ షోరూమ్ ఆపోజిట్ లో ఉంటుంది. ఈ సదరన్ స్టోరీ అనేది సింగిల్ ప్లాస్టిక్ కూడా ఉండదు అన్నమాట, మొత్తం వెట్రోటీన్ తో ఉంటుంది. చాలా ఎన్నో హోటల్ ఎన్నో రుచులు, అవి మీ దరి చేసే మా ఈ ప్రయత్నమే మన రైట్ రెస్టారెంట్. సో ఇంకెందుకు లేటు, చలో సదరన్ స్టోరీస్ కి. ఐదు స్టేట్స్ కి కామన్ గా ఉండే విలేజ్ అంబియన్స్ అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు వింటేజ్ వైప్ తో. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే జీరో ప్లాస్టిక్ అన్నమాట, మీకు ఎక్కడ ప్లాస్టిక్ అనేది కనిపించదు. సో ఇక్కడ గ్లాస్ కానీ ప్లేట్స్ కానీ, సో కింద పెట్టినది కానీ అసలు ఎక్కడ ప్లాస్టిక్, నో ప్లాస్టిక్. ఇక్కడ బాటిల్ అనుకుంటారేమో, ఇది గాజే, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ కి ఫ్రెండ్లీగా. ఇంకోటి ఇక్కడ అంబియన్స్ కూడా చాలా రెట్రో స్టైల్ లో ఉంది అన్నమాట. అండ్ మనం స్టార్ట్ చేసేద్దాం, స్టెప్ బై స్టెప్ చెప్తాము. ఇక్కడ 5 స్టేట్స్ అని చెప్పాను కాబట్టి ఈ 5 స్టేట్స్ లో ఫుడ్ అంతా ఇక్కడ ఇంక్లూడ్ చేశాం. ఈ రెస్టారెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటంటే సూప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ సూప్ నేమ్ వచ్చేసరికి మలబార్ మటన్ బోన్ సూప్, కుందాపూర్ మటాయి రోస్ట్ అన్నమాట. ఇది కర్ణాటక డిష్, అంటే నోరూరు పోతుంది. అండ్ ఇది ఎగ్ తో చేస్తారు. సో మంచి గార్నిషింగ్ అయితే వేరే లెవెల్ ఉంది ఇక్కడ, మొత్తం ఎక్కుతో చేస్తారు. సూప్ లో గొంతులోకి ఇట్లా స్టిక్ అయిపోతుంది అన్నమాట, అంటే అంత ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఘాటు ఉంది బాగా. ఈ ఎగ్ అనేది మొత్తం హాఫ్ ఎగ్ అనేది వేసారు, 8 to 10 pieces అనేది ఇక్కడ వేసారు. కానీ ఇది స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు అన్నమాట, క్రిస్పీ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు స్టార్టర్స్ లో. ఇది మస్ట్ ట్రై చేయాలి. అండ్ ఎక్టేరియన్స్ లో కర్ణాటక థీమ్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది మనకి ఇక్కడ మసాలాస్ లో తగులుతుంది, చాలా బాగుంది. మంచి ఘాట్ అనే మలబార్ మటన్ బోన్స్ కాస్ట్ వచ్చేసరికి 275 rupees. ఈ కొండాపురి టై రోస్ట్ వచ్చేసరికి 10 pieces వేసారు, 350 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒక అథెంటిక్ టేస్ట్ అనేది దింపారు. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మసాలాస్ ఇది యూజ్ చేసింది కర్ణాటక స్టైల్లో, విలేజెస్ లో ఎక్కడైతే యూజ్ చేస్తారో దంచిన స్పైసెస్. సో అట్లా అనిపించింది నాకు. సో మళ్ళీ నెక్స్ట్ స్టార్టర్ అన్నమాట, ఇది వచ్చేసరికి తమిళనాడు చికెన్ 65, కేరళ మటన్ రోస్ట్. సో మనం ఏ స్టార్టర్స్ గురించి చూసినా గానీ గార్నిషింగ్ చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఎందుకంటే ఫుడ్ అనేది ఎంత బాగుందనే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఒక గార్నిషింగ్ తో మనకు తెలుస్తుంది కాబట్టి. ప్లేట్ వుడెన్, ఇంకోటి దాని కింద అరిటాక్ లో సర్వ్ చేసి ఇచ్చారు విత్ సలాడ్స్. కానీ ఇక్కడ మెను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, ఎందుకంటే ఇది కూడా ఈ మెను కంప్లీట్ గా ఉడితో ప్రిపేర్ చేశారు అన్నమాట, నో ప్లాస్టిక్. హైదరాబాద్ లో ప్రతి గల్లీలోనూ మనకి చికెన్ 65 అనేది దొరుకుతుంది కదా, ఇది తమిళనాడుది ఎందుకు అవుతుంది అని. సో ఈ చికెన్ 65 అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది మన ఇండియాలో, అది తమిళనాడులో అనమాట. సో అందుకు ఇది తమిళనాడులో స్టార్ట్ అయింది కాబట్టి ఇది చికెన్ 65. ఒరిజినల్ 65 ప్లెయిన్ గా ఉంటుంది టేస్ట్ అనేది, అండ్ క్రిస్పీగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్. ఇది యూజ్ చేసిన ప్రతిది బోన్లెస్ పీసెస్ అనమాట ఇక్కడ మనకి, ఆబ్వియస్ గా చికెన్ 65 అని. సో మనకి మటన్ వచ్చేసరికి మంచి ఫ్యాట్ ఉన్న మటన్ యూజ్ చేశారనమాట, మంచిగా రెడ్ గా అట్లా ఉంటది కదా, అంటే తక్కువ స్పైసెస్ తో చేశారనమాట. దీన్ని
సో ఆ మటన్ కొన్న ఫ్యాట్ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఘీ రోస్ట్ లో. అథెంటిక్ గా టేస్ట్ అయితే దిగిపోయింది అండ్ మినిమల్ స్పైసెస్ తో చాలా క్రిస్పీగా ఉంది. క్రిస్పీగా ప్రిఫర్ చేసేవాళ్ళు రెగ్యులర్ గా ట్రై చేసే చికెన్ 65 కంటే ఇక్కడ చాలా అథెంటిక్ గా ఉంటాం, ఇక్కడ ట్రై చేయాల్సిందే. మీ కేరళ మటన్ రోస్ట్ లో విత్ బోన్స్ తోటి వస్తాయి అన్నమాట. చికెన్ 65 వచ్చేసరికి నాకు 10 pieces వచ్చాయి, 10 to 15 pieces, అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 375 rupees అని ఉంది. 10 to 15 pieces వచ్చాయి, దీని కాస్ట్ వచ్చేసరికి 550 rupees. మనం ఇక్కడ మెయిన్ కోర్స్ కి వచ్చాం. ఇది ఆంధ్ర అన్నమాట, రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు. ఇక్కడ వచ్చేసరికి మాంసం పలావ్ అన్నమాట, సాలిడ్ గా ఉంది. ఈ రోజులో నేను తెలంగాణ డిష్ అంటున్నా, కాకపోతే తెలంగాణలో కూడా ఫేమస్, కాకపోతే ఆంధ్రాలో రాయలసీమలో ఎస్పెషల్ ఫేమస్ ఇది రాగి సంగటి. సో ఇది మాంసం పలావ్, ఇది ఆంధ్ర అండ్ తెలంగాణ డిష్. పలావ్ కాబట్టి మనకి బగారాన్నం లాగా వచ్చింది అన్నమాట. ఇది ఇక్కడ స్పూన్ పెడితే మహాభాపం, అందుకని చేత్తోనే తిందాం. మెయిన్ కోర్స్ ఎంతైనా చేత్తో తింటేనే అదొక సాటిస్ఫాక్షన్. ఇన్ని స్టేట్స్ తిరిగి మన వంటకాలకు వస్తే అదే తెలియని సాటిస్ఫాక్షన్. కర్రీలో కూడా నెయ్యి అనేది వేసాను గట్టిగా. సో దీనికి ఎట్లా అంటే గ్రేవీ, ఈ మటన్ కి వచ్చి ఈ గ్రేవీ ఉంటుంది కదా, ఇదే అనమాట బ్యాక్ బోన్. దీనికి చాలా బాగా కుక్ అయింది పీసెస్ మటన్. సాలిడ్ గా వేసుకున్న దీన్ని ఇలా దగ్గర తీసుకొని ఇలా నాటుకోడి గ్రేవీతో అలా పెట్టుకొని అలా తినేయాలి. రాగి సంగటి ఎంత ప్లెయిన్ గా ఎంత నెయ్యితో నిహనిగలాడుతుందో చూడడానికి, ఆ నాటుకోడి అయితే అంత స్పైసీగా ఉంది. దీనికి దీనికి అందుకే డెల్లీ కాంబినేషన్ అంటారు. నాన్ వెజ్ గా అంత స్పైసీ అనేది ఉండాల్సిందే, నాటుకోడి అందుకులోను. మాంసం పలావ్ చాలా కమ్మగా ఉంది, చాలా స్పైస్ తక్కువ ఉంది, కమ్మగా ఉంది అనమాట నెయ్యి ఫ్లేవర్ తోటి ఆ మటన్ ఫ్లేవర్. స్టార్టర్స్ బాగా గ్రే తీసారు అనుకుంటే మెయిన్ కోర్స్ ఇంకా బాగా గ్రే తీస్తారు. స్పైస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ రెండు కాంబినేషన్ అయితే మస్ట్ అని చెప్తాను. 2 members కి సరిపోయే క్వాంటిటీ అనమాట ఈ రాగి సంగటి విత్ నాటుకోడి. నాటుకోడి అయితే ఎట్లా చేశారో తెలియదు కానీ అందుట్లో కూడా ఘీ వేసి దానికి కాస్త అంత స్పైసెస్, మన ఆంధ్రాలో కారం అయితే గుంటూరు కారం వాడినట్టున్నారు. కానీ మటన్ మాత్రం అట్లా ఏం లేదమ్మా, మీరు చెప్పిన దానికి ఆపోజిట్ ఉంది, అంటే నెయ్యి ఫ్లేవర్ తోటి కమ్మగా వెళ్ళిపోతా ఉంది అనమాట. పిల్లలు కూడా తినొచ్చింది, మామూలు తినకండి, రాగి సంగటితో తినండి, అప్పుడే దీని పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఆస్వాదిస్తారు. 2 members సరిపోయే దీని కాస్ట్ వచ్చేసరికి 675 rupees అనేది ఉంది. మాంసం పలావ్ కాస్ట్ వచ్చేసరికి 550 rupees అనమాట. సో ఇది వచ్చేసరికి మెయిన్ డిష్ అనమాట. ఎందుకు మెయిన్ డిష్ అని అంటే అన్ని స్టేట్స్ కలిపాయి అనేది ఇది కామన్ గా చేసేది. రాజుగారి కోడి పుల్లావ్ చిట్టుముత్యాలతో చేసిన రాజుగారి చికెన్ పులావ్ని. సో ఇదేంటంటే ఫ్లేవర్ ఎక్కువ ఉంటది, దీన్ని కాస్త కట్టతో ట్రై చేద్దాం. సో కొంచెం కట్ట వేసుకోవాలి రైస్ లోకి. పీస్ దీంట్లో ఒక 2 pieces అట్లా పెట్టుకోండి. సంథింగ్ మసాలా ఏదో తగులుతుంది, అదైతే సీక్రెట్ మసాలా అనుకుంటా. ఏదో ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది అది పోల్గ్రీన్ మసాలాతో పాటు. అండ్ ఇది దీని అయితే 2 members అయితే మనం తినొచ్చు. ఫ్లేవర్ బాగా వస్తుంది రైస్ లోకి మెయిన్, బేసిక్ ఎక్కడైనా పీస్ తీసుకొని రైస్ లో తింటే టేస్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒట్టి రైస్ ఫ్లేవర్స్ బాగా పట్టుకుంది రైస్ లో. 5 to 6 pieces అయితే వేసారు, 2 members అయితే ఆరామ్గా సరిపోతుంది. సో ఈ రాజుగారి కోడిపాలో కాస్ట్ వచ్చేసరికి 475 rupees అనమాట. ఫైనల్ గా మన సౌత్ ఇండియాకి కామన్ గా యూజ్ చేసే డెజర్ట్స్ అనమాట కోనసీమ కొబ్బరి లడ్డు, మిల్లెట్ పాయసం. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడే తింటాం. చాలా జ్యూసీగా ఉంది, మంచి డిజర్ట్ అనమాట. ఈ మిల్లెట్ పాయసం ఎట్లా ఉందంటే స్టార్టింగ్ లో అంతా స్పైసీ ఫుడ్ ఉంది, సడన్ గా తినేసరికి చాలా రిఫ్రెషింగ్ ఉంది అనమాట. కోనసీమ కొబ్బరి లడ్డు కాస్ట్ వచ్చేసరికి 150 rupees. సో ఈ మిల్లెట్ పాయసం వచ్చేసరికి 200 rupees అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ డిజర్ట్ ఇది వచ్చేసరికి నేతి పూర్ణం. ప్రతి పండక్కి మన చేస్తారు కదా శుభకార్యాలకి, అదే ఇది. ఒకప్పుడు బ్రిటిషర్స్ దీన్ని చూసి ఆశ్చర్యపోయారు అంటారు, క్రియేటివిటీ ఏదన్నా. బయట అవుటర్ లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంది, లోపల స్వీట్ ఏదైతే ఉందో ప్యూర్గా వాడారు. సో ఒకటే రెస్టారెంట్ లో 5 sets ఆఫ్ ఫుడ్ కవర్ చేసాము, ఒక కళ్ళ అయితే నేను తెలిపోయింది మాకు. సో ఆ ఫుల్ఫిల్ ని మీతో షేర్ చేసుకుంటూ, సో అదండి మా రోజైతే అలా గడిచిపోయింది ఈ సౌద్రన్ స్టోరీస్ లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఇస్ రైట్ టు రెస్టారెంట్ సైనింగ్ ఆఫ్. బై బై.